ఎన్నికల ప్రచార యుద్ధం మొదలైంది. తెలంగాణ అంతా కూడా ఇవాటి నుంచి హెలికాప్టర్ల చక్కర్లతో మారుమోగనున్నాయి. ఒక పార్టీ రోజు 5-6 సభలు సమావేశాలతో హోరెత్తించబోతున్నారు. ప్రస్తుతం ఇవాళ కరీంనగర్లో 2వ విడత ప్రచారాన్ని ప్రారంభించారు కాంపరింగ్ కమిటీ చైర్మన్ మల్లు బట్టి విక్రమార్క, స్టార్ కంపెనీ విజయశాంతి. విజయశాంతి గారు నమస్తే అండి. ఆల్రెడీ మీరు మహబూబ్నగర్ గద్వాల నల్గొండ పోయారు, సో క్యాండిడేట్ డిక్లరేషన్ కూడా అయిపోయింది, ఎట్లా ఉంది స్పందన? స్పందన చాలా బాగుందండి. రోజు రోజుకి వేడెక్కుతుంది, సో ఒక వేవ్ లా వస్తుందండి, గమనిస్తున్నాం మేము అన్ని చోట్ల. అండ్ ఆ వేవ్ అలా కంటిన్యూ అవుతుంది, డెఫినెట్గా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అన్నది మాకు అర్థం అవుతుందండి. మా అందరం ఒక టీమ్ వర్క్ లా క్యాంపెయిన్ చేస్తున్నాం. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ప్రచారం చేశారు, ప్రస్తుతం మీరు కాంగ్రెస్ నుంచి ప్రచారం చేయబోతున్నారు. గత ఎన్నికల ప్రచారానికి ఈ ఎన్నికల ప్రచారానికి తేడా ఏముందని మీరు అనుకుంటున్నారు? అంటే ఆ రోజు ఉద్యమం చేసింది, పోరాటం చేసింది తెలంగాణ కోసం. ఆ తెలంగాణ సాధించుకున్న తర్వాత అధికారం టీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది. మరి టీఆర్ఎస్ అధికారం ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్ మేలు చేస్తుందని ప్రజలు అందరూ చూశారు, కానీ మేలు చేయలేదు. ఆఖరికి ఏమవుతుందంటే ప్రతి నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎంపీలని తిడుతున్నారు ప్రజలు. మా నియోజకవర్గం రావద్దు, దయచేసి వెళ్ళిపోండి, మీరు ఏం చేశారని ప్రజలే వాళ్ళని నిలదీస్తున్నారు. ఇంకంతకంటే మీకు ఆన్సర్ కావాలా, ప్రజలే చెప్తున్నారు. ఒక రెండవ ఎంపీగా తెలంగాణ కోసం పార్లమెంట్లో మీ గళం విప్పారు, తెలంగాణ కోసం మీరు పార్లమెంట్ సాక్షిగా మీరు అడిగారు, కానీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, తెచ్చింది టీఆర్ఎస్ కావచ్చు, కానీ ఇచ్చిన కాంగ్రెస్ను 2014లో పరిచిపోయిన జనం ఈ విధంగా ఈ ఎన్నికల్లో ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజలు ఒకసారి పొరపాటు చేస్తారు, ఒక వేవ్ అని చెప్పుకోవచ్చు. ఆ రోజు ఉద్యమకారులు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ అందరూ ఒకసారి ఒక దిక్కున ఉన్న ఉద్యమం చేస్తాం కాబట్టి కేసీఆర్ గారికి గెలిపిద్దామని అనుకున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే అయినా కేసీఆర్ గెలిపిద్దామనే మూడుతో గెలిపించడం జరిగింది. ఇవాళ మరి ఆయన ఏమి చేయలేదు అన్న దాంతో అదే ప్రజలు ఆయన గద్దె దింపడం కూడా జరగబోతుంది. ఎలాంటి స్ట్రాటజీ ప్రచార వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది? బీయింగ్ స్టార్ క్యాంపెయినర్గా జనాన్ని ఏ విధంగా మీరు ఆకట్టుకునే అవకాశం ఉంది? జనాన్ని అంత కష్టపడి ఆకట్టుకునే అంత సీన్ లేదు ఇక్కడ. ప్రజలే టోటల్గా మనకి చెప్పేస్తున్నారు, మేము టీఆర్ఎస్ని ఓడగొట్టబోతున్నాం, మీరు ధైర్యంగా ఉండండి ప్రజలే చెప్తున్నారు. సో దీనికి అంత పెద్ద స్ట్రాటజీ అక్కర్లేదు. ఐ థింక్ ఈజీగా గెలుస్తాం, కాంగ్రెస్ గెలుస్తుందని నేను నమ్ముతాను. 2014 ఎన్నికల్లో కేసీఆర్ చివరి 4 రోజులు మాత్రమే తన ప్రచార పదునుతో ప్రచారంతో స్టైల్ అంతా మార్చారు, వన్ సైడ్ అయిపోయింది. కానీ ఈసారి కూడా ఎలాంటి క్యాంపెయినింగ్ స్టైల్? మా అన్నకి ఓపిక అయిపోయిందిలేండి, అంత పదును పెట్టి స్టార్ లాస్ట్ 3 రోజులు తిప్పే బాల్ కాదు ఇది ఇక్కడ. ఆయన పాపం ఓపిక అయిపోయింది, ఆయనకి స్ట్రాటజీ తగ్గిపోయింది కాబట్టి ప్రజలు స్ట్రాటజీతో వెళ్తున్నారు ఈసారి. సో ఆ ఛాన్స్ ఎవరు టీఆర్ఎస్ కానీ నేను అనుకుంటున్నాను.